हाई फ्रेंड्स, वेलकम टू ब्राइट तेलुगु। ఈ రోజు మనం ఈ వీడియోలో కొంతమంది పెంచుకుంటున్న కొన్ని విచిత్రమైన పెంపుడు జంతువుల గురించి తెలుసుకుందాం। ఈ వీడియో చూస్తే మనుషులు ఇలాంటి జంతువులను కూడా పెంచుకుంటారా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు। ఎందుకంటే ఈ అడవి జంతువులను పెంపుడు జంతువులలాగా పెంచుకోవడం మీరు మరెక్కడా చూసి ఉండరు। ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి ఈ వీడియోను మిస్ కాకుండా పూర్తిగా చూడండి। ఇక్కడ మీరు చూసేటువంటి ఈ విచిత్రమైన పెంపుడు జంతువులన్నీ ఒకదాని మించి మరొకటి ఉంటాయి। ఇతను చూడండి, ఏ విధంగా ఒక పెద్ద పెంపుడు పైతాన్ను తాడుతో బంధించి ఎలా వాకింగ్ కు తీసుకొచ్చాడు। అదే విధంగా ఇతను చూడండి, ఈ కుక్కను తన మార్గంలోకి తీసుకొని రావడానికి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు। అమెరికన్ అడవి దున్న, అమెరికన్ బైజన్ గా పిలువబడే ఈ అడవి దున్నను పెంచుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారు చెప్పండి। అయితే ఇతను ఆశ్చర్యంగా ఈ అడవి దున్నను తన ఇంటికి తీసుకొని వచ్చి తన పెంపుడు జంతువులాగా ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు। ఇది తన ఇంట్లో ఒక పెంపుడు జంతువులాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోయింది। ఇది 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది। దీనిని తను తన కారులో ఎక్కించుకొని తను వెళ్ళే ప్రతి చోటుకు తన వెంట తీసుకొని పోతుంటాడు। ఎలుగుబంటి, ఇక్కడ చూడండి, ఈ ఎలుగుబంటి ఏ విధంగా అందరితో పాటు ఎంత ఫ్రెండ్లీగా ఉందో। అడవిలో ఉండాల్సిన ఈ ఎలుగుబంటిని ఇంట్లో పెంచుతున్నారు। స్వీట్ నానా మరియు యూరి అనబడే రష్యన్ దంపతులు దీన్ని పెంచుకుంటున్నారు। కొద్ది సంవత్సరాల క్రితం వీళ్ళు అడవిలో వెళ్తున్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎలుగుబంటిని అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం చూశారు। అప్పుడు దీన్ని వీరు అడవి నుండి ఇంటికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు। అప్పటి నుండి ఈ ఎలుగుబంటిని తమ ఇంట్లోనే పెంచుకుంటున్నారు। ఇప్పుడు ఈ ఎలుగుబంటి తమ ఇంట్లో ఒకరిగా మారిపోయింది। ఇది వీరి మాటను ఏ విధంగా తూచా తప్పకుండా పాటిస్తుందో ఒకసారి మీరే చూడండి। పిల్ల ఏనుగు, అందమైన ఈ బుజ్జి ఏనుగు కొన్ని రోజుల ముందే చనిపోవాల్సినింది। ఎలా అంటే ఇది ఒక నీటి తొట్టెలో పడి బయటికి రాలేక భయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నింది। అప్పుడు అటువైపుగా వెళ్తున్న రాక్సీ డెక్వాడ్ అనే మహిళ ఈ పిల్ల ఏనుగును రక్షిస్తుంది। దాంతో ఈమె పిల్ల ఏనుగుకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించి తన ఇంటికి తీసుకుని వచ్చి తన ఇంట్లోనే ప్రేమగా పెంచుకోవడం మొదలుపెట్టింది। ఈ పిల్ల ఏనుగు కూడా ఈమె ఇంట్లో ఎంతో హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా జీవిస్తుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసిన పెంపుడు జంతువుల గురించి మరియు వాటిని పెంచుకుంటున్న వారి గురించి మీకేమనిపించిందో మాకు కామెంట్ లో తెలియజేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదనుకుంటే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి। అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।